తెలుగు ప్రజలారా, మీ అభిమానిని మాట్లాడుతున్నాను. ఏంట్రా ఇది, అమెరికాను చూపించి తెలుగు ప్రజలారా అని అన్నాననుకుంటున్నారా? తల్లి లేని ఇల్లు, తెలుగు ప్రజలు లేని దేశం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. అమెరికాలో గొప్పగా ఉద్యోగం చేసుకుంటున్నామని చెప్పుకునే మనం, ప్రపంచమే ఆశ్చర్యపోయే సంప్రదాయాలు కలిగిన మనం వాటిని చెడగొడుతున్నామేమో అనిపిస్తోంది. సంప్రదాయం అనేది భావాలతో కూడినది, మనుషులకి సంబంధించింది. ఒట్టి భాష, వేషం, ప్రవర్తన మాత్రమే సాంప్రదాయం కాదు. మన మట్టి వాసన మర్చిపోయిన వారికి తిరిగి గుర్తు చేసేదే ఈ చలనచిత్రం. ప్రజల పన్ను డబ్బులతో మీరు ఇలా ఆడుకుంటున్నారు. దానికి గవర్నమెంట్ ఉద్యోగస్తులు, దానికి మీరు తోడు. అదంతా ఏం లేదు సార్. ఎందుకు అబద్ధం చెబుతున్నారు? 1000 రోడ్లను వేసామంటున్నారు, కట్టన్ బ్రిడ్జ్లను కట్టామంటున్నారు, శుభ్రం చేయని చెరువులు చేసామంటున్నారు. ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు, దీనికి ఎంత డబ్బు తీసుకున్నారయ్యా? ఇప్పుడు నేను తలుచుకుంటే మిమ్మల్ని మాత్రమే కాదు, ఆ కోటప్పను కూడా జైల్లో పెట్టించగలను. జాగ్రత్త, ఇక మీద ఇటువంటి జరగకూడదు. అలాగే సార్. దీనికి మీరు సహకరిస్తారనుకుంటున్నాను. మన ఊరి నమ్మకాన్ని మనం కాపాడాలి. తప్పకుండా, మీరు చెప్పినట్టే వింటాం. చెప్తానండి నిస్సార్. ఏంట్రా హఠాత్తుగా వచ్చా, డబ్బు ఏమైనా కావాలా? నేను అందుకు రాలేదు అయ్యగారు. ఆ పంచాయతీ ప్రెసిడెంట్ ఏమన్నాడంటే, ఏంట్రా అంటున్నావు అయ్యా? మనం ఎవరికీ తెలియకుండా చేసినవన్నీ ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పి మిమ్మల్ని వచ్చిన వాళ్ళందరూ ఇలాగేరా చెప్పారు? లేదయ్యా, వాడు మిమ్మల్ని ఒక్కలోకి తోయకుండా వదిలిపెట్టడంట. పోటీ అని వస్తే చాలు, అన్నదమ్ముళ్ళన్న విషయమే మర్చిపోతాను. ఒక్కోసారి మీరు నిజంగానే కొట్టుకుంటున్నారేమోనని నాకే అనుమానం వస్తుంది. అబ్బాబాబా, ఇదిగోండి తాగండి. అదేంటి? జ్యూస్ అండి. ఎవరికి? మర్ది గారికే. బాడీ మెయింటైన్ చేస్తున్నాం. ఓకే, వెరీ గుడ్. అందుకే కాబోలు అలా ఫైట్ చేసాం, చూసావుగా. ఇలా చూడండి, మీకు కూడా కావాలంటే చెప్పండి, జ్యూస్ ఇస్తాను. మర్ది గారికి కాఫీ టీలు నచ్చటం లేదు, అందుకే జ్యూస్ ఇస్తున్నాను. ఓకే ఓకే. అన్నయ్య ఇదిగో, కావాలంటే నువ్వు తాగు. రేయ్ తాగరా. రేయ్
ఏంట్రా రే శివ, వాడు ఏదో చెప్తున్నాడు రా, వెళ్ళి ఏంటో చూసొద్దాం. అయ్యగారు చూడండి అయ్యా, మీరు చెప్పారని ఎదురు మాట చెప్పకుండా ఎలక్షన్ లో నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్నారయ్యా. ఇక నాకెవరున్నారయ్యా, నన్ను వదిలేసి వెళ్ళిపోయారయ్యా. ఇది ఆ కోట పప్పు అనే ఉంటుంది, ఇక బండి వదిలిపెట్టకూడదన్నయ్య. కంగారు పడకు, పోలీసులకు చెప్పారు చెప్పామన్నా. రాక్షస దేవత జాతిను తెలిసీసా తాకి చూడు, దిగులు దుమ్మై పోవును హాయిగా. ముక్కు మీద చెమట మెరుపే అయ్యింది, వయసు కుర్రల కుండలు అసలే రకులు. వేడి దేహంరా రమణి పిలిచేను, దేవుని కూడా చూసి చూసి మతికు. వీరాది వీరులు సూరాది సూరులు అందరూ నా ముందు బలదూర్. తేనె సీసా తాకి చూడు, ఇగురు దుమ్మై పోగుందు హాయిగా. కుర్రాలంతా అరి నన్ను చూస్తే రాయిల్లా మారిపోతారే. కట్అవుట్ బ్యానర్ పెట్టి అరెపాలు తేనె తెచ్చి అభిషేకం చేస్తారే. తేనె సీసా తాకి చూడు, ఇగురు దుమ్మై పోను హాయిగా. ఎదురుగా చూసారంటే నా కళ్ళల్లో కైపుకే పడిపోతారే. వెనక నన్ను చూసారంటే నడకలకే వెంట పడి చేస్తారే. తేనె సీసా తాకి చూడు, ఇగురు దుమ్మై పోగుందు హాయిగా. Thank you.
ఆశే పువ్వులా నువ్వే, నవ్వితే ఆశే నాలోన పొంగేనే. సాగే మేఘాన్ని చూసే కోరిక నూకులు విప్పగా తీరేనే. ఏమండి ఫోన్ చేశారా? ఎక్కడి దాకా వచ్చారట? విజయవాడ దాటి వచ్చేసారట, ఇంకాసేపట్లో వచ్చేస్తారు. ఇంకోసారి ఫోన్ చేయండి, అమ్మాయిని చూడాలనిపిస్తుంది. ఇప్పటి వరకు 50 ఫోన్లు చేశాను. పర్వాలేదు చేయండి. నాన్నా, ఓ వంతెన దాటేశారా? అంటే ఇంకో 5 నిమిషాలు వచ్చేస్తారు. సరేనా సరేనా? అయ్యగారు. ఏంట్రా? అయ్యగారు మీరు చెప్పినట్టే టిఫిన్ రెడీ చేశాను. ఇడ్లీ, గారె, పొంగల్, కిచడి, దోశ, దిబ్బరొట్లు, పూర్ణాలు, కుడుములు, బూర్లు, చక్రాలు, చెకోడీలు, అరిసెలు, గుగ్గిళ్ళు, పెరుగుగారులు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. సరే, అవన్నీ తెచ్చి టేబుల్ మీద పెట్టు, వచ్చేస్తున్నాను. అలాగే. ఎరా, మరి ఏదైనా క్రాస్ చేసిందా? షడన్ బ్రేక్ వేసావు? కాదు అమ్మాయి గారే. ఇక్కడ కూడా మొదలుపెట్టిందా? శ్వేత, ఇంకొద్ది రోజులు ఊర్లోనే ఉంటామమ్మా, ఆకలేస్తుంది రా. వస్తున్నాం తాతయ్య. ఒరే, ఓజోన్ లేయర్లో ఎంత పెద్ద కన్న పడినా మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరురా. ఆగమ్మా, ఆగకు. ఇలా హాయ్ హాయ్ అంకాయమ్మా, ఈ ముసలాడికి చాలా సేదుంది. ఆరనెక్కర వేసుకొని కళ్ళకి కళ్ళజోడు పెట్టుకొని పోజులు ఇస్తున్నాడు చూడు. బాగున్నారా? ఫైన్ రా. జర్నీ ఎలా జరిగింది? బాగుందిరా. ఇప్పుడు రా. రే, బండిలో లగేజ్ ఉందిరా. సుబన అయ్యా, బండిలో లగేజ్ తీసురా. నమస్తే అయ్యా. పగలగొట్టద్దురా. అవును, నీ పేరేంటి? సుబ్బారావు. ఏ అబ్బారావు అని పేరు పెట్టుకోవచ్చుగా, వెళ్ళి తీసుకురా. సరే నాన్న. రాగానే మొదలు పెట్టారా? రండి నాన్న, వెళ్దాం. రే, ఏంటిది? ప్లేటు. స్టూపిడ్ తీరా, వెళ్ళి నా ఐటెం తీసుకురా. అలాగేనయ్యా. ఓ, ఇండియన్ డోనట్. ఏంటి శ్వేత, వచ్చిన ఆశ నెరవేరిందా? నాన్న మాట్లాడకుండా తను తిన్నివ్వు. వైగారు పోయమంటారా? ఎరా, ఇంతకు ముందు ఎప్పుడేం దీన్ని చూసావా? నేనే పోసుకుంటాను, వెళ్ళు. సరేయ్యా. రే, రేపు వచ్చేటప్పుడు షేవ్ చేసుకుంటూ రావాలి, తెలుసా? అలాగేనయ్యా. డ్రెస్ కూడా మార్చాలరా, వెళ్ళు. వాడు వాడి శరీరం చూడండి మావయ్య, ఇలా మనం కలుసుంటే ఎంత బాగుంటుంది. ఇక్కడికి వచ్చేయండి మావయ్య. ఇలా చూడమ్మా, ఈ ఊరే వద్దనుకొని నేను అమెరికా వెళ్ళిపోయాను, కానీ మీ ఆయనే వదిలిన చోట పట్టుకోవాలని ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు కూడా తనాశపడిందనే నేను ఇక్కడికి వచ్చాను.
ఏం శ్వేత, త్వరలోనే తిరిగి వెళ్ళొచ్చుగా. మావయ్య, ఏదో తెలియక అడిగాను, ఇప్పుడే కదా వచ్చారు. శ్వేతనే తిన్నేవ్వండి. నాన్నా, మీ ఇష్ట ప్రకారమే చేయండి, కానీ కొన్నాళ్ళు ఇక్కడ ఉండండి. సరేరా. ఒక నిమిషం. ఏదైనా తిన్నావా? ఎందుకు? సర్లే, నువ్వు అలాగే అంటావు. ఇదిగో ఏదైనా కొనుక్కుని తిను. ఇదిగో ఇది నీకు డబ్బు, నాకు ఉత్త కాగితం మాత్రమే. నువ్వు ఎప్పుడు చూసినా ఇలాగే చెప్తూ ఉండు. రే చిన్నబాబు. ఏటనా? వాడికి ఏదైనా తినడానికి ఇవ్వచ్చుగా. సర్లే, మీరే ఏదైనా ఇవ్వచ్చుగా ఇవ్వచ్చుగా అంటారు. పొద్దున్నే 2 బండ్లు ఇచ్చాను, అవి తినకుండా నా ముఖాన్ని ఇసిరేసి ఏదాంత మాట్లాడుతున్నాడు. కానీ విదేశీలు వస్తే మాత్రం అది కొని ఇది కొని అని నస పెడుతున్నాడు. రే, వాడికి ఏం తెలుసు? విదేశీలు వస్తాయంటి, మన వాళ్ళు వస్తాయంటి, వాడు ఎవరి దగ్గర ఏం తీసుకుంటా ఏంటి? నువ్వే డబ్బులు వాడికి తీసుకెళ్ళవు. అలాగేనా? ఎంత మంచి మనసు. మా ఊరు ఎంతో అందమైన ప్రదేశం, మా ఊరు చూడ్డానికి చక్కగా ఉంటుంది. నా స్వామి రంగ, హై హై నా స్వామి రంగ, నా స్వామి రంగ, హై హై నా స్వామి రంగ. ఇండియా బాగానే ఉంది, కానీ ఇక్కడున్న మనుషులే. తమ్ముడు. ఏంటి సార్? ఏంటి ఇంత కష్టపడి మోసుకొస్తున్నావు? ఏం బ్యానర్ ఇది? మా నాయకుడు బ్యానర్ సార్. మీ నాయకుడా సార్? ఎవరు? కొంచెం చూపించు. ఈయనే సార్. భారతదేశం భవిష్యత్తు. ఈయనే భారతదేశం భవిష్యత్తా? అడ్డంగా ఇరుక్కున్నానా? భారతదేశం భవిష్యత్తు ఈయన దగ్గర ఉంది, నీ భవిష్యత్తు ఎవరి దగ్గర ఉంది? ఏంటి ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారు? నెక్స్ట్. పైనుంచి కింద వరకు చూస్తున్నారు, అది చూసి ఏ ప్రశ్న అడుగుతారో ఏంటో. భారతదేశపు ప్రజల రక్షకుడు. ప్రజల రక్షకుడు అంటే అసలు ఏంటో తెలుసా? పొద్దునే ఇంక నేనే దొరికాను. దేశానికి ఎవరైతే మంచి చేస్తారో వాడేరా అసలైన దేశ రక్షకుడు. కొత్త కొత్తగా ఏవేవో చెప్తున్నారే. ఒరేయ్, అది కూడా చూపించరా? వద్దు సార్. చూపించరా? చూస్తే ఏదో చెప్తారు సార్. అరే చూపించరా. భారతదేశపు చిరునామా. అవును, నీ ఇంటి చిరునామా ఏంటి? చిరునామా అంటే అదేరా అడ్రస్. 18 వీరభద్రం స్ట్రీట్ అనుకుంటాను. మీ ఇంటి అడ్రస్సే మీరు చెప్పలేకపోతున్నారు, ఈ లక్షణంలో భారతదేశం చిరునామా చెప్తారా? రే పోరా, వెళ్ళి నీ కుటుంబాన్ని, నీ భార్య బిడ్డల్ని చూసుకోరా, పోరా. ఈయన కరెక్టే నాయన. నాయక. ఒరే, ఒక నాయకుడిని ఎట్టేసి ఇంకో నాయకుడిని పుట్టిస్తున్నారు, పోరా. కష్టపడి పైకి వచ్చే దారి చూడరా, పోరా. ఏంట్రా ఎరా, మోసంతో అన్ని పనులు చేస్తే నువ్వు మంచివాడు అయిపోతావా? చూస్తున్నావేంట్రా, ప్రాణాలు విలువ తెలియకుండా ఒక్కొక్కటి ప్రాణాలు తీస్తున్నావు. చాలా ఆపుకో, లేదా జాగ్రత్త. Mm-hmm.
అబ్బా ఏ వెండ శివ శంకర రామస్వామి వెళ్తున్నాడు బాబు. ఏటయ్యా నీ పేరేంటి? రామస్వామి. ఏంటి మనిషిని చూడకుండానే పేరు చెప్తున్నాడు? ఒకవేళ పెద్ద మోడిమొస్తాను అయి ఉంటాడా? ఏంటి నన్నే చూస్తున్నాడు? నేనేమైనా పొరపాటుగా వచ్చి కూర్చున్నానా? ఏంటి కింద పైన చూస్తున్నాడు? కలజుడి ఆహా స్టార్ట్ చేసేసాడ్రా. ఏం జరగబోతుందో? ఇందా బాగుందో వేసుకుంది నా కళ్ళజోడు కదా. ఏంటి అలా చూస్తున్నావు? టైం రా. ఒక్క నిమిషం లోపల లోపల ఈయనెవరో తెలుసా? రవీంద్రనాథ్ ఠాగూర్, మన దేశ జాతీయ గీతం రాసిన ఆయన. ఈలాగే ఉన్నానా? ఓకే ఒకసారి నేను అలా ప్రత్యక్షం చేసి వస్తాను ఒక్కసారి. అవునా ఇస్తానా ఇవ్వనా అని అనుకుంటున్నావా? అంతే ప్రపంచం, ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. ఇదిగో నీ కళ చోటు తీసుకో, దీంట్లో ఏమీ లేదు. పిచ్చోళ్ళంతా వేదాంతం మాట్లాడుతున్నారు, ఏం చేస్తాం? రే ఊర్లో ఒక్కడు కూడా బాగోలేడు, వీళ్ళని వేరే విధంగా డీల్ చేసి బాగు చేయాలి. హలో హలో ఎవరయ్యాదే? బాబు ఇక్కడ టీ కొట్టుందని చెప్పారే, ఎక్కడది? టీ కొట్టుకొచ్చి టీ కొట్టు ఎక్కడ అంటున్నారు, ఎవరై ఉంటారు సార్? నిజంగానే అడుగుతున్నారా? అవును బాబు, టీ తాగుదామని వచ్చాను. టీ కొట్టు ఎక్కడుంది సార్? 20 ఏళ్ళుగా ఈ ఊళ్ళో టీ కొట్టు నడుపుతున్నాను, అట్లాంటి నా దగ్గర వచ్చి టీ కొట్టు ఎక్కడ అంటున్నారు, న్యాయంగా ఉందా? అవునరా, ఇండియాలో ఒకడు తప్పు చేసి ఇంకోడి పైన వేసేస్తాడు. ఈయనేమంటున్నాడు? అవును, నీ పేరేంటి? చిన్నరాజా. నీకు పేరు పెట్టుకున్నావు, కొట్టుకు పేరు పెట్టుకున్నావా? కొట్టుకు కూడా పేరుంటదా? నాలాంటి ఇంటర్నేషనల్ కస్టమర్ వచ్చినప్పుడు ఇంగ్లీష్లో బోర్డు పెట్టాలి కదా. సరే ఆడి నుంచి. హాయ్. ఈ గేల్ ఎవరు? అది నా పెళ్ళాం ఉమ్మ. ఉమ్మ? అయ్యో సార్ ఉమాకా సార్, ఉమా. వాట్ మ్యాన్? ఉమా 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 అంటే ఓ కిస్. ఓకే కమ్ ఆన్. ఏంటయ్యా అయ్యగారిని చూస్తే బాగా చదువుకున్నాడు, పెద్ద మనిషిలా ఉన్నాడు, నువ్వెందుకే తప్పగా అనుకుంటున్నావు? పర్వాలేదే, నిన్ను చూస్తే చదువుకున్న అమ్మాయిలా ఉన్నావు. ఐ లైక్ ఉమా. ఏం అవసరం లేదు, ముందు అట్టాగే ఉంటుందే, ముసలన్నమి చెయ్యి ఇవ్వకూడదు. సార్ మీకేం కావాలి, టీయా కాఫీయా? గ్లాసు బాగా కడిగి ఒక బ్లాక్ కాఫీ వెయ్యి. బ్లాక్ కాఫీ అంటే ఏంటి సార్? పాల్లేని కాఫీరా? అది ముందే చెప్పచ్చు కదా. సార్ ఎవరు నుంచి వచ్చారు సార్? అమెరికా. అమెరికానా?
ఏంట్రా అమెరికా అంటే నోరు తెరుస్తున్నావు? బాగుపడ్డానికి ట్రై చేస్తే మనం కూడా అమెరికా లాగానే ఎదగొచ్చు. సార్, చెప్పుకునేంతగా అమెరికాలో ఏముంది సార్? ఉండు, తాగుతూ చెప్తాను. సార్, కాఫీ డబ్బులు? అమెరికాలో ఏది ఊరికే చెప్పరు. వస్తా. ఇతను ఉమ్మాని వదిలిపెట్టేలాడే. ఎందుకనే పూల సీర కట్టుకుని ముందు నుంచి వద్దని దేలా లవలకెలా. డబ్బులు ఇవ్వకుండా అందరి సెడగొట్టేలా ఉన్నాడే. ఏంట్రా ఎవరా అది? దగ్గర ఎంత కష్టపడి ఎక్కానో మీకు తెలుసా? మంచి ఫ్రేమ్ కనిపించింది, అది చెడగొట్టేశారు. సారీ సారీ. ఏంటి సారీ? స్టూపిడ్. లేదండి, మీరు సూసైడ్ చేసుకుంటున్నారని బాగా ఊహించారు. ఇడియట్. ఎందుకు పనికిరాని వాడు కూడా నన్ను ప్రశ్నిస్తున్నాడు? చూసే కోరికను కురులు విప్పగా తీరే.
నిజంగా నిన్ను నేను చూశానంటే నాలో సగభాగం మాయమైపోతుందిలే. నీ మీదే మోహం అగలిక ఇక్కడ ఆడుతా ఆడుతా సంతోషంతో తీయగా నాకు తీయగా నిన్ను మురిపిస్తా మురిపిస్తా నీ కౌకిట్లో. నీ రూపమే కలో ఇలో ఏ వేళ నీ ధ్యానమే. ఉతుకు మీద పడితేనే పుండాగునే ఇక్కడ కొండరాయి పడిపోయిన సంతోషమే. నీ ఉంటే చెంతని ఉంటే మంటు వేసవిలో మంచు తోటి బాగుస్తుంది. నీ నవ్వే నాకు తోడుంటే నా గుండెల్లో విరజాజి పూయిస్తుంది. ఏనాడు పొందని ఆనందం దొరికే నీ చెంటే వోచలియాగా వేమది. అలమీద పొంగే కరగల్లే వచ్చా నీ తనికి కలిసి పోతామది. పూసే పువ్వులా నువ్వే నవ్వితే ఆశే నాలోన పొంగేనే. సాగే మేఘాన్ని చూసే కోరిక నూపులు విప్పగా తీరేనే. నీ మాటలు కొండే చూపులు అదే చూస్తేనే నా మనసు తెక్కేనే. ఎటు చూసినా ఏదు చూసినా అదు నీ పేరే పదే పదే పలికించును. నేనెవరో వీళ్ళకి చూపించాను. రాత్రులు కూడా గొడవ పడుతున్నారు చూసేవా శ్వేత. ఏయ్ గణేష్,
బంపర్కాయల రేట్లు తగ్గిపోయారా? మరి గవర్నమెంట్ చెప్పిన రేట్లకు ఎలా కొనగలం? వాడు 10 లక్షలు తగ్గించమని చెప్పు. ఆ 50 ఎకరాలు మనమే తీసుకుందాం. గణేష్, వాడికి నేను చెప్పానని చెప్పు. ఏదోలా మనకు అమ్మేలా చూడు. ఏం వచ్చినా సరే నేను చూసుకుంటాను. నువ్వు దేనికి భయపడకు. ఏంటి, అర్థమైందా? చెప్పిన పని వెంటనే చేయరా? సరే, నేను తర్వాత మాట్లాడతాను. ఏంటనా మంటేంట్రా తక్కువగా ఉంది? దేనికే తట్టుకోలేమని ఏడుస్తున్నారనా? సపోర్ట్ దాన్ని లేవరా. రై సార్, వెళ్ళి పోయిరా. నువ్వు కారు తోడడానికే పనికొస్తా, వెళ్ళా. ఏంట్రా, హోటల్ కి తీసుకుని వెళితే తలకాయ మాంసం, బోటి, మేక, కోడి అని హోటల్ మొత్తం ఖాళీ చేస్తారు. ఒక చిన్న కుర్రాన్ని కొట్టండ్రా అంటే తన్నులు తినేస్తారా? నేను సాయంత్రం వచ్చే వరకు వీడికి తెలుగులో చెప్తే అర్థం కాదు. టీకే సార్. రై, ఏంట్రా ఆలోచిస్తున్నా? తప్పు చేసావంటే నీకు ఇదే గతిరా. తీయబండి. సరేనా. సరే, అక్కడ నిలబడు. బాగున్నావు. ఫోటోనా? రేపు. అవును, నిన్న నేను ఒక అతను ఎత్తుకుని దింపాడే, అతను ఎవరు? వదినా, ఇది మంచి సిగ్నమేలే బాబు. నువ్వేం భయపడకు, అంతా మంచి జరుగుతుంది. ఇంకా ఏంట్రా, మీ వదిలే చెప్పేసింది. ఇక నీకు డబ్బుకి ఎప్పటికీ లోటే ఉండదు. సరే వెళ్ళు, వెళ్ళి కాలు కడుక్కున్నా. సరే రావే. పదండి. స్వామి, ఇదిగో వస్తున్నాను. నమస్కారం, రండి రండమ్మా. అర్చన ఎవరి పేరునా? అబ్బాయి పేరు శివ, ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి. అబ్బాయి ఎక్కడ? ఇదిగో వస్తున్నారు. మీతో ఒంటరిగా మాట్లాడాలి, తోటలో వెయిట్ చేస్తాను. శివా, వస్తున్నా. ఎక్కడికి రా వెళ్ళావు? అదేవి లేదనా. అన్నా, ఒక ముఖ్యమైన పని ఉంది, వెళ్ళొచ్చేస్తాను.
ఏమైంది వీడికి? ఏదో ముఖ్యమైన పని అయి ఉంటుంది. వస్తానులేండి, మీరు దండం పెట్టుకోండి. సంతలో చాలా జనం ఉన్నారన్నా. అవునరా, ఇవాళ గల్లాపేట నిండిపోయిద్దన్నా. మనోళ్ళందరికి ఇవాళ మంచి పండగే. నిజంగానన్నా? సర్లేరా. ఏంట్రా పిల్ల తెలుగులో క్షమించమంటుంది? అవునన్నా. ఎవరమ్మ నువ్వు? నేను విశ్వనాథ్ గారి కూతుర్ని. విశ్వనాథ్ ఎవర్రాది? అదేనన్నా, అమెరికాలో ఉంటున్నారే. అమెరికాలో ఉన్న విశ్వనాథ్ కూతురువా? అమ్మ ఏమైనా కాఫీ టీ తాగుతావా? వద్దండి, బాధ్యతా. ఏంటి పెట్ట భయపడుతుంది? పిల్ల బాగుంది కదా. నాలో నేనే అనుకున్నాను రా. అన్న చెప్పినట్టు ఏంటంటే, పోయిన వరం 70 తీసుకున్నారు, ఈ వరం 90 అంటున్నారు. అవునరా, ఇవన్నీ అడుగుతున్నా? బియ్యం ధర పెరిగితే అడిగావా, పెట్రోల్ ధర పెరిగితే అడిగావా? అదంతా గవర్నమెంట్ వ్యవహారం అండి. అందుకని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేస్తారా? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఊరికి కొత్త, నా ముందే వేలు చూపించి మాట్లాడుతున్నావు. ఏ ఊర్రా నీది? ఏ ఊరైతే మీకెందుకంటే, నేను గవర్నమెంట్ చెప్పిన రేటే ఇస్తాను. ఊరికే మాట్లాడుతున్నా. నిన్ను ఏం చేయాలో చేస్తాను. నిన్ను ఊరికి వదిలిపెట్టావు, నీ అంత చూస్తాను. ఎవరికి నాతో పెట్టుకుంటావా? చెప్తుంది పని. ఏమండే మీ ఊళ్ళో పెద్ద మనిషి ఎవరండి? ఎందుకయ్యా, ఏంటి విషయం? లేకపోతే ఏంటంటే, పశువు సంతలో ఒకటి ఆమె చేసుకున్నాడు, మీ ఊళ్ళో అడిగే నాదురు వెళ్ళాడా?
ఆపు, నీదేవూరు? ఏం జరిగింది? ఇలా చూడండి, నాది పక్కూరండి. పశువులు కొందామని సంతకు వచ్చాను. లోపలికి వచ్చేటప్పుడు ఒక రేటు చెప్తున్నాడు, బయటికి వెళ్ళేటప్పుడు ఇంకో రేటు చెప్తున్నాడు. వారం వారం రేటు కూడా పెంచేస్తున్నాడు. నేను గవర్నమెంట్ చెప్పిన రేటే ఇస్తానన్నందుకు నన్ను చావచత కొట్టాడండి. ఎవరు నిన్ను కొట్టిందే? అదే అక్కడ తిట్టంగా తెల్లబట్టలేసి తిరుగుతున్నాడే ఆడే. ఓ కోటప్ప, కోటప్ప వెంకటప్ప. ఇలా చూడండి, ఒకటి మీ ఊరు పెద్ద మనుషులు పెట్టి ఈ సమస్యను పరిష్కరిస్తారా, లేదంటే నన్ను మా ఊరు మనుషులు తీసుకొచ్చి ఇక్కడ పరిష్కరించుకుంటారా చెప్పండి. ఆ బాబు, ఇది చాలా చిన్న విషయం, మా ఊరు వాళ్ళతో పరిష్కారం చేస్తాను, బయలుదేరు. మీ మీద నమ్మకంతో వెళ్తున్నాను. ఈసారి సంతకు వచ్చేసరికి పరిష్కారం కాలేదంటే జరిగేదే వేరు. సార్ రండి సార్. అన్నా, పై ఫ్లోర్కి వెళ్దాం రండి. ఎందుకురా? లేటెస్ట్ మోడల్ సోఫాలు వచ్చాయంట, అదంటే చూద్దాం రండి. రావే సార్, మా దగ్గర రెండు మోడల్స్ ఉన్నాయి, టీ కోటు ఇంకోటి రబ్బర్ కోటు. మీకు ఏమో కావాలి సార్? రండి మేడం. ఏం చూస్తారు సార్? లేటెస్ట్ సోఫాస్. రండి సార్. దీని ప్రైసు 32,000 సార్, ప్లస్ ట్యాక్స్. 5 ఇయర్స్ వారంటీ ఉంది సార్, ఏదైనా ప్రాబ్లం వస్తే సర్వీస్ కూడా ఉంది సార్, లేదంటే రీప్లేస్ కూడా చేయొచ్చు. మీకు ఇది నచ్చిందా? ఓకేనా సార్? బాగానే ఉంది. దీని ప్రైస్ ఎంత అండి? 35,000 సార్. ఓకే. ఇందులో ఈ ఒక్క మోడల్ ఉందా? చాలా మోడల్స్ ఉన్నాయి సార్. ఓహో, అలా. ఈరోజు అందంగా ఉన్నావు, బయటికి ఎక్కడికైనా వెళ్దామా? గుడికి రా, కలుద్దాం. చేసుకుని కూర్చోవచ్చుగా, ఎందుకలా నిలబడ్డారు? రే మోహన్, చైర్ తీసుకురా. అదనందుకు బాబు, మేమే వేసుకుని కూర్చుంటాం. సుజీ, అందరికి మజ్జిగ తీసుకురా. తమ్ముడికి పట్నంలో ఉద్యోగం అడిగంగా ఏమైంది? ఉద్యోగం దొరికిందన్న. సరే, కాకపోతే కొంచెం దూరంగా ఉన్నాడు. ఓహో, పర్లేదండి. మీరు అలా కూర్చోండి. ఏంటి, అందరూ కలిసి వచ్చారు, విషయం ఏంటి? మనం ఉండేది ఓ చిన్న పల్లెటూరులో, ఈ కోటప్ప చేసే పనులు తట్టుకోలేకపోతున్నాం. ఏమైంది, మళ్ళీ ఏదైనా సమస్య? అవును బాబు, నిన్న పక్కూరు మనిషి మన బర్రె సంతకి బర్రెలు కొందామని వచ్చాడు బాబు. అప్పుడు కోటప్పకి తనకి ఏదో సమస్య అనుకుంటా, కోటప్ప అతని మీద చేసుకున్నాడు బాబు. మన టైం బాగుండి అతను నేరుగా మన దగ్గరికే వచ్చాడు. సమస్యని మీరు తీరుస్తారా, లేక మా ఊరి నుంచి మనుషులు తీసుకొచ్చి నేను తీర్చుకోమంటారా అని అడుగుతున్నాడు బాబు. ఒకవేళ వాళ్ళు వస్తే మనకు అవమానం బాబు. ఏంటి బాబు, చాలా ఆలోచిస్తున్నా. వాడు ఎందుకు ఇలా రెచ్చిపోతున్నాడో అర్థం కావడం లేదు బాబు. నేను ఒకటి చెప్తాను బాబు, దీనికి పరిష్కారం కావాలంటే వచ్చే ఎలక్షన్లో మీరు నుంచోవాలి బాబు.
ఆలోచిస్తున్నారు, తర్వాత ఎత్తు ఎలా వేయాలనా? ఎత్తు గురించి నేను ఆలోచించడం లేదురా, ఆ మాణిక్యం పంచాయతీ ఎలక్షన్స్ లో నుంచి ఉంటున్నాడుగా, అది ఆలోచిస్తున్నా. అయ్యా భయపడ్డాననుకున్నావా? తరతరాలుగా ఈ ఊరు మా ముత్తాతలకు బానిస, మా తాతకు బానిస, మా నాన్నకు బానిస, ఇప్పుడు నాకు బానిస, రేపు నా బిడ్డకు కూడా బానిసే. వదిలేస్తానా? మాణిక్యం కాదురా, వేరే ఎవ్వడు లోపలికి రాలేడు. చాలా చాలు, థ్యాంక్స్, కృతజ్ఞతలు. సరే కానీ తీసిన ఫోటోలు చూపించు. ఫోటో ఎక్కడ తీసావ్? సంతలో తీశాను. ఏమైంది? ఏం లేదులే, వెళ్దామా? సరేరా, వెళ్దాం. సూపర్. ఈ పక్షి పేరేంటి? దీన్ని స్పారో అంటారు.
ఈ పక్షి కూడు కట్టేటట్టు మనిషి ఇంకా ఇల్లు కట్టలేకపోతున్నాడు. ఈ పక్షి గూడులాగానే మన లైఫ్ కూడా వింతగా ఉండాలి. ఆ మామిడి తోటలు అక్కడ రాలేదు. ఇదిగోండి సార్, ఏంట్రా? కంగ్రాచులేషన్స్. ఏంటి ఎగతాల? మరి కాదా, ఎప్పుడు ఈ లెక్కలు మాత్రం చూస్తుంటే చాలనుకున్నావా? ఇలా ఎలక్షన్లో నించొని గెలవాలని నేను ఇన్ని రోజులుగా చెప్తున్నాను. అప్పుడే ఆ కొట్టప్ప సంగతి తేల్చగలం. రే, నువ్వు ఊరికే ఉండరా, మన ఊరికి మంచి చేస్తే చాలు, జరిగేవి తర్వాత చూసుకోవచ్చు. తమ్ముడు, అన్నయ్య చెప్పాడని అలా చూడకండి. అన్నయ్య గెలిచాడంటే ఈ ఊరే. ఒక్క నిమిషం. ఏంటి బాబు, చాలా సంతోషంగా కనిపిస్తున్నా. మరి అన్న ఎలక్షన్ లో నించుంటున్నాడు కదా. అన్నయ్య ఎలక్షన్ లో నిలబడుతున్నాడనా లేక? బాబు, మీరు షోరూమ్ లో అద్దంలో నేను చూశాను. విచారిస్తే ఆ అమ్మాయి విశ్వనాథం గారి కూతురని తెలిసింది. మన కుటుంబానికి సెట్ ఎవరు బాబు? ఇంతవరకు మిమ్మల్ని నేనేమనలేదు. మెట్టినింటికి వచ్చిన దాన్ని నాకంతా తెలుసు. ఆదిలోనే నిర్ణయాన్ని మార్చుకోండి, అదే రెండు కుటుంబాలకి మంచిది. ఏంటి తాతయ్య, మీరు ఉదయాన్నే ఏదో మాట్లాడాలన్నారు కానీ ఇంతవరకు ఏం మాట్లాడలేదు. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఇండియా రాను అనడానికి ఇది కూడా ఒక కారణం. తాతయ్య, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. చిన్నప్పటి నుంచి నిన్ను గారాభంగా పెంచాను. నేను ఏది జరగకూడదో అనుకున్నానో అదే జరిగింది. నువ్వు లవ్ చేస్తున్న శివ మన కుటుంబానికి సెట్ అవ్వడు తల్లి, అందుకని నీ ప్రేమను మర్చిపో. మౌనంగా ఉంటున్నా. నాకు భయంగా ఉంది. మన ప్రేమ వాళ్ళకెందుకు నచ్చడం లేదో అర్థం కావట్లేదు. అదే కాకుండా మన ఇద్దరి ఇంట్లో ఒకే విధంగా చెప్తున్నారు, అది ఎందుకు తెలియడం లేదు. అసలు మన ఇద్దరి కుటుంబాల మధ్య సమస్య ఏమై ఉంటుంది? నీలాగే నేను, కానీ నువ్వు అమెరికాలో చదివావు, నేను ఇక్కడున్న వైజాగ్లో చదివాను. ఒకవేళ నా చిన్న వయసులో ఏమైనా జరుగుంటుందనుకుంటాను. ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను చూసిన తర్వాతే నేను సంతోషంగా ఉన్నాను. నువ్వు దేని గురించి దిగులు పడకు. ఏ సమస్య వచ్చినా సరే నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. రా, వెళ్దా. శివా,
ఏమండి, అన్నయ్య చెప్పినట్టు పోలీసులకి ఒక మాట వేసించుదామండి. అది కాదే, మన ఊరికి మనకి ఒక మర్యాద ఉందిగా, చెడ్డ పేరు రాకూడదని చూస్తున్నాను. తమ్ముడు, మనం అలా ఉండడం వల్ల ఈ చుట్టుపక్కల గ్రామాలు మనం లెక్క చేస్తున్నాయి, కానీ కోటప్ప దాన్ని చెడగొడుతున్నాడు. ఇప్పుడు చూడండి, మిమ్మల్ని గురి పెట్టేదాకా వచ్చేసాడు. పాపం తమ్మును ఒకసారి చూడండి. ఏమైంది శివ? ఏంటి శివ ఇదంతా? వాడే చేశాడనే ఆధారం దొరికేంత వరకు మనం వాడిని ఏం చేయలేం కదా. కానీ నేను ఇది ఊరికే వదిలిపెట్టను. చిన్న రాయి తీసుకుని ఒక బొడ్డోడు చేతికిచ్చి అది నా కంపెనీ మీద విసిరితే పెద్దోళ్ళు అయిపోతారా? కోటపా అన్న, ఇలా చూడు, మనుషుల చేత కొట్టించడం, అన్యాయంగా సంపాదించడం నీ పని.
అటెల్లి ఇటెల్లి చివరికి మా దగ్గరికే వచ్చావుగా. చూసుకుంటా. ఓహో బెదిరిస్తున్నావా? ఏయ్, నేను నీ ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చింది నిన్ను బెదిరించడానికే. నువ్వు బెదిరిస్తే బెదిరిపోన్రా, జాగ్రత్త. నా తమ్ముడికి ఏదైనా అయ్యిందో? ఆపో, అది నేను చెప్పాలి, నువ్వో నేనో చూసుకుందాం. తీరకపోయిని నీ చేయి తాకితే నా నీడ కూడా మాయం. నీడలేని జీవితం ఇది ఎవరు ఇచ్చిన శాపం. చెంట పక్షుల చూసిన విరహ దాహం తీరదాయి. నీవు లేక తరుగదు భూమి, ఏ మేఘాలు వర్షించవు. కలలో ఎలలో ఎండలో వనలో నిన్నే తలుస్తా, నన్నే మై మరిచే. చాలా దూరన పాటలు నా చెవిలోన పడితే మేరే పోయేమీ అవును. ఎంచి ఎంచి మేని వేడికనే ఎడారి నెల మీద మళ్ళీ చేరునామా. ప్రాణం పోయేనా నీవు లేక నీనా. శ్రేయ మహకవితలోనే నీ మాటలు విన్నానే. తరగని చంద్రుడే నీ ఒడిలో మరణించిన మురిసేనే. నవ్వుతా నిరనై వస్తా, విడిపోతే అక్షణమే శ్వాసే మరుస్తా. చాలా దూర పయనం దారి తెలియని తరుణం, కడలి ఎటువైపు అరే కొండ ఎటువైపు. ప్రేమ ప్రేమ కాపడు గాయం గాయం అయినా కూడా ప్రేమే. ఎడారి నీల మీద మళ్ళీ చిరునామా. ప్రాణం పోయేనా నీవు లేక నేనా. నీ వెళ్ళిపోతుంటే అరే నా దారి వేరైపోయేది. నీ ఎదలు వాలకుంటే అరే నా ఆశ తీరకపోయేది. నీ చేయి తాకితే నా నీడ కూడా మాయం. నీడలేని జీవితం ఇది ఎవరు ఇచ్చిన శాపం.
వచ్చేవనే కదా నేను ఇండియాకి వచ్చాను. నువ్వు ఇలా చేయటం బాగుందా? శ్వేత ఏడవకమ్మా, ఏడవద్దురా, చెప్తున్నాను కదా ఏడవకు. ఇప్పుడు నీ సమస్య ఏంటి? లేదు తాతయ్య, వాడు లేకుండా నేను బతకలేను, అసలు బతకలేను తాతయ్య, వాడు నాకు కావాలి తాతయ్య. నువ్వెంత కావాలనుకున్నా వాళ్ళు దీనికి ఒప్పుకోర్రా. అసలు ఏం జరిగింది తాతయ్య? చెప్తాను రా. శ్వేత, ఒకప్పుడు ఈ ఊర్లో మన కుటుంబమే ఆస్తిలోనూ అంతస్తులోనూ గౌరవంలోనూ మందే పైచేయిగా ఉండేది. నా చిన్న వయసులో మా నాన్నగారు ఏం చెప్పినా ఈ ఊరికి వేదవాక్గా ఉండేది. ఈ ఊర్లో తోటలు పొలాలు మన కనుచూపు మేర వరకు ఉండేవి. మనింట్లో 100 నుంచి 150 మంది దాకా పనివాళ్ళు ఉండేవారు. నాకు తోడబుట్టిన ఒక అక్క ఉండేది, చాలా గారాభంగా పెరిగింది. ఊర్లో ఏ సంబరాలు జరిగినా ఏ పండుగలు జరిగినా మొదటి మర్యాద మా కుటుంబానికే ఇచ్చేవారు. చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. మా అక్క పెద్ద మనిషి అయ్యింది, ఊరంతా పండుగ వాతావరణం. ఆ వేడుక చాలా గొప్పగా చేశారు. కొద్ది రోజుల తర్వాత మా అక్క పై చదువు చదువుతానని పక్క ఊరికి వెళ్తానంది. మా అమ్మ ససేమరే ఒప్పుకోలేదు, కానీ మా నాన్నగారే ఆడపిల్ల ఆశపడుతుందని పంపించారు. మా అమ్మ భయపడినట్టే మా అక్క చదువుకోవడానికి వెళ్ళిన చోట ఒక అబ్బాయిని ప్రేమించింది. ఇంటిలో గొడవలు మొదలయ్యాయి. మా అక్క అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టింది. ఈ కాలంలోనే కులమతాలకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఆ రోజుల్లోయితే ఇంకా చెప్పాలా? అది మీరి మా నాన్నగారు మా అక్కకు నచ్చిన వాడితోనే పెళ్లి జరిపించారు. ఏవి మనం అనుకున్నట్టు జరగవు. కొద్ది రోజుల్లోనే కులమతాల గొడవలు రేగాయి, ఊరు ఊరు కుట్టుకోవడం మొదలైంది. మా అక్క వాళ్ళ ఆయనకే సపోర్ట్ చేసింది. కూతురు జీవితం ఇలాగైపోయిందనే బాధతో మా అమ్మ మంచాన పట్టి చనిపోయింది. అంతేకాకుండా అప్పుడప్పుడు మా అక్కొచ్చి మా నాన్నగారి ఆస్తిని కొంచెం కొంచెంగా తీసుకెళ్తూ ఉండేది. ఎంతో వైభవంగా ఉండే మా కుటుంబం చాలా దారుణంగా తయారైంది. సమస్య ఇంకా పెద్దది కాకూడదని మా నాన్నగారు డబ్బులు ఇవ్వడం నిరాకరించారు. అప్పుడు మా అక్క మా నాన్నగారిని మీకు నాకు ఎటువంటి సంబంధం లేదని దుమ్మెత్తిపోసి వెళ్ళిపోయింది. అప్పుడే నిర్ణయించుకున్నాను నాకు ఈ ఊరు ఆస్తి ఏమీ అక్కర్లేదని విదేశాలకి వెళ్ళిపోయాను. మా అక్క కుటుంబం వాళ్ళేనమ్మా వీళ్ళు, ఇదేనమ్మా మన రెండు కుటుంబాల మధ్య వచ్చిన సమస్య. ఏదేవైనా సరే మీరే మమ్మల్ని కలపాలి తాతయ్య. నువ్వు సన్నగా మెరుపుతీ గల సిమ్రంలో ఉండేదానివే, ఇప్పుడు చూడు ఎంత బరువుగా మారిపోయావో. సైకిల్ తొక్కలేకపోతున్నాను. ఆడది సైకిల్ తొక్కకూడదే. రక్తం కూడా వచ్చేస్తుంది. ఎవరా వినత, నాకు ఇలా దెబ్బలు తగ్గితే నన్ను వదిలేశారంట్రా. ఏమయ్యా నిన్నే కాస్త లేవయ్యా, ఇదిగో నిన్నే వెనక తగిలేదు, రక్తం కూడా వస్తుంది అయ్యా, అదే నోట్లో వచ్చేస్తుంది. అనిపిస్తుందిగా, తుడుచుకో. అది నీ పిల్ల కదరా నా పిల్ల. సర్లే, మగాడికి దెబ్బ తగిలి అల్లాడుతుంటే నన్ను పట్టించుకోవడం మానేసి దీన్ని సమర్థిస్తున్నారా? అమ్మాయిని జాలి తెలిస్తే అనుమానం పడతావా? అది నన్ను కాపాడచ్చు. నీకున్నదే ఒక పిల్లం, నాకెంతమందో తెలుసా? 3 పిల్లలు. నీకెంతమంది పిల్లలు ఉంటే నాకేంటి, నాకున్నది ఒక్కతే, దాన్ని కూడా ఎగరేసుకుపోదాం అనుకుంటున్నారా? హలో నోటండేనా, ఇక్కడ మట్ రోడ్డు పక్కనే తోటలో. ఏంట్రా 108 ఫోన్ చేస్తున్నా. ఇప్పుడు మీరు కొట్టుకుంటారు కదా, తర్వాత కాళ్ళు చేతులు నడుకుంటారు కదా, అప్పుడు రక్తం ఏర్లైపోతుంది కదా, అప్పుడు 108 అంబులెన్స్ వచ్చింది కదా మిమ్మల్ని కాపాడేది. నన్ను 108కి పంపించుకోవడం వదిలిపెట్టమన్నమాట. అవునండి, అదే నా కర్తవ్యం. ముందు నిన్ను పంపు. పరాయి మగడు అటు చేత నన్న. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి.
నేను అప్పుడే చెప్పాను, మీరే వినలేదు. ప్రేమ లాంటి ఒక అద్భుతం ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఈ ప్రపంచంలో పుట్టిన దేన్నైనా అంతం చేయగలం, కానీ మొదటిసారి పుట్టిన ప్రేమనే అంతం చేయలేం. ఎందుకంటే అది మనసుకు సంబంధించింది. కావాలంటే విడిగా ఉంచడానికి ప్రయత్నిద్దాం. ఏంటి ఆలోచిస్తున్నావు? ముందు టికెట్లు కన్ఫర్మ్ చేయి, మేము అమెరికా వెళ్ళిపోతాం. శ్వేత, ఇకపై ఇల్లు దాటి వెళ్ళకూడదు. ఊరికి వెళ్ళడానికి అన్ని సర్దుకో. లోపలికి వెళ్ళు. ఏంట్రా పొరుగురు బండిలో కనిపిస్తోంది? అవునన్నా, ఆ రోజు బర్రెల సంతలో దెబ్బలు తినాడుగా వాడేనన్నా వీడు. మళ్ళీ తినడానికి వస్తున్నాడా? రే బండి ఆపరా. ఏంట్రా, చూడాల్సిన వాళ్ళను చూసి చెప్పాల్సినవన్నీ చెప్పేశావా? తర్వాత చూద్దాం అనుంటారే, నా విషయంలో అదే చెప్తారు. ఎవ్వడు ఏం చెయ్యలేడు, అర్థమైందా? ఇయ్యో చూడు, నిన్ను నేను ఊరికే వదిలిపెట్టనా. తెలుస్తోందిరా, ఒక్కొక్కడికి క్వార్టర్ కొనిచ్చావా, హాఫ్ కొనిచ్చావా? మర్యాదగా మాట్లాడు. ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఎరా, టీ బోర్డు తగిలించుకొని అద్దె బండిలో వచ్చా? సొంత బండి వాడిని నాకెలా ఉండాలి? ఇంకోసారి అద్దె బండిలో నిన్ను ఈ ఊళ్ళో చూస్తే నిన్ను తగలబెట్టను, నీ బండిని తగలెడతాను. అనవసరంగా ఈడితో మనకేంటరా మాట్లా. ఏమండి ఇలా చూడు, నువ్వు ఎన్నిసార్లు చూసినా అందులో ఏముందో అదే ఉంటుంది. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని త్వరగా బయలుదేరచ్చుగా. ఈ ఆడవాళ్ళకి మొగుడి మీద కన్నా చీరల మీద ఆశ ఎక్కువ. ఎందుకండి అంత అసూయ? మేమైనా మీలాగా సిగరెట్లు తాగుతున్నావా, మందు తాగుతున్నావా, లేక అక్కడక్కడ నిలబడి టీ తాగుతున్నావా? ఊరికే. అమ్మా తల్లి, ఏదో తెలియక చెప్పాను, నన్ను పని చేసుకునివ్వు. ఇవ్వండి. ఎవరు కావాలమ్మా? శివ ఉన్నారా? అందరు పైన ఉన్నారమ్మా. ఓకే. నువ్వెవరమ్మా? ఏమండి, మన శివ లవ్ చేస్తున్నది ఏమైనా? ఏంటి, శివ లవ్ చేస్తున్నాడా? అవన్నీ తర్వాత చెప్తానులే. ఈ అమ్మాయి విశ్వనాథం గారి కూతురు. అలాగా. ఇలా చూడమ్మా, నువ్వు ఎవరో ఏంటో నాకు తెలీదు, కానీ దయచేసి నేను చెప్పేది విను. నువ్వు వెనక్కి వెళ్ళిపోతే మంచిది. ఎందుకు అందరూ ఒకేలా మాట్లాడుతున్నారు? మీరు మంచివారు అనుకున్నాను, కానీ వచ్చిన తర్వాత తెలుస్తోంది. మీ అందరి అంగీకారంతోనే మా పెళ్లి జరుగుతుంది. ఎందుకంటే నేను శివని అంతగా ప్రేమిస్తున్నాను. ఏంటి ఇది కొత్త సమస్య? మీకేనండి ఇది కొత్త సమస్య. ఊరుకోండి, జరిగే జరుగుతుంది. ఓకే, దొరికింది. దిగరా. ఇప్పుడేం చేయాలరా?
కెమెరా తీసుకురా, కెమెరా తీసుకురా. మన ప్రేమ గెలవాలా లేదా? ఇదిగో రే రా. వచ్చేసాడయ్యా. సంపేత లోపల బా. వచ్చి ఊరికనే కూర్చుంటే ఏం తెలుస్తుంది? బ్లాక్ టీ కావాలా, బ్లాక్ కాఫీ కావాలా అడిగితేనే కదా. ఏదో ఒకటి ఈరా. యా, అప్పుడు ఆ విధంగా గొడవ వేసుకోవచ్చని చూస్తున్నారా? ఏంట్రా నువ్వు కూడా హేళన చేస్తున్నావు, ఓ బ్లాక్ కాఫీ ఇవ్వరా? ఇదిగోండి సార్, మిమ్మల్ని ఇట్లా చూస్తుంటే నచ్చట్లేదు సార్. సంతోషంగా మాట్లాడండి సార్. అదేంటో తెలీదురా, జరగకూడదంతా జరిగిపోయింది, కానీ ఇక్కడికి వస్తేనే సంతోషంగా ఉందిరా. అదేం లేదు సార్, మీరు వచ్చిన తర్వాత మేము సంతోషంగా ఉంటున్నాం. ఏమే ఉమా, ఉమా ఇట్రా. ఏదైనా బయటికి చెప్పండి సార్, మనసులో ఉంచుకోకండి. ఏందయ్యా? చూడవే, సార్ వచ్చిన మనిషి మౌనంగా ఉన్నాడు, ఎప్పుడొచ్చినా గలగల మాట్లాడతారు కదా. ఈ రోజు నిన్ను కూడా ఏంటి ఉమ్మా అని అడగలేదు. ఏమైందో అడిగే. ఏమైంది సారు? నిన్నున్న వాళ్ళు ఈ రోజు ఉండరు, ఈ రోజున్న వాళ్ళు రేపు ఉండరు. ఇందులో నువ్వెవరు, నేనెవర్రా? ఈడొకడు ఇలా పాల లేకుండా ఏ టైంలో ఏం మాట్లాడుతున్నాడు చూడు. దారిలో సాగిపోవును ఈ జీవితంలోక యాత్రలు, ఎదురీత ఈ బ్రతుకు పోరులో పోరాటమే రోజు రోజులు. తన బాగు కోసమై తపించే జీవి తీసుకు వెళ్ళేది ఏమీ లేదు. ఏ దారిలో సాగిపోవును ఈ జీవితంలో కయాత్రలు. ఏదేదో మోసం ద్వేషం చేస్తున్న లోకల్లో భూమి మీద బ్రతికేది కొంతకాలమే. ఏదేదో మోసం ద్వేషం చేస్తున్న లోకల్లో భూమి మీద బ్రతికేది కొంతకాలమే. నదులన్నీ ప్రవహించి కలిసేది సంద్రంలో, ప్రాణం
నువ్వెన్నంటే ఉండేను మరణం. మేఘాలే కదరాగి ఉండి కురియును వర్షంలా, భూమిపై జీవించేందుకు పోరాటం చేస్తుంటాం. పాపం కోపం ఆశ గర్వంతో ఆడే రంగస్థలము ఇది, కలలు నిజము సుఖము దుఃఖం కలగలిసిన ఈ జీవితం. ఏ దారిలో సాగిపోవును ఈ జీవితం లోకయాత్రలు. వేర్లన్నీ మట్టి క్రింద లోతుల్లోకి పోకుంటే పైనున్న కొమ్మలు పెరిగేదేలా. వేర్లన్నీ మట్టి క్రింద లోతుల్లోకి పోకుంటే పైనున్న కొమ్మలు పెరిగేదేలా. నాటేదెవరో నరికేదెవరో పుట్టించిన ఆ బ్రహ్మే తలరాతగా రాసేనే. అన్నింట మోహంతోటి వేలాది కోట్లతో తపించే ప్రాణం గాలిలో కలిసి మాయం క్షణంలో. ఆదం హౌవల మోహంతోనే ఆడామగ జన్మించేనే. అరే పాపం పుణ్యం తెలుసుకుని వెలిగిద్దాం జీవన జ్యోతిని. దారిలో సాగిపోవును ఈ జీవితం లోకయాత్రలు. ఎదురీత ఈ బ్రతుకు పోరులో పోరాటమే రోజు రోజులు. తన బాగు కోసమై తపించే జీవి తీసుకు వెళ్ళేది ఏమీ లేదు. అంతే అంతే, అలాగే అలాగే. ఇలా చూడు ప్రదీప్, ఇలా బ్యాట్ పట్టుకుని ఇలా రా, కాకును పైన పెట్టి. అది అది సూపర్, పర్వాలేదు పర్వాలేదు. ఇలా ఇంకోసారి ఇలా రా, అలాగే అది అంతే అంతేరా. ఆ పర్వాలేదు పర్వాలేదు. ఇవరా ఇవ్వు అయ్యా, ఇవ్వరా ప్రదీప్ ఇవ్వు తీసుకోండి అయ్యా. రై, నీకెన్నిసార్లు చెప్పాలరా ఇంటికి రావద్దు, గెస్ట్ హౌస్కి రమ్మని. ఎందుకు రావచ్చా? ఈ విషయం అంత ముఖ్యం కాబట్టి ఇంటికే వచ్చాను, లేకపోతే వస్తానా? ఏంటి విషయం? ఇది చూడండి. ప్రదీప్ నువ్వు లోపలికి వెళ్ళు, రేపు ఆడుకుందాం. నాన్నా ఇంకాసేపు? నాన్నా చెప్పింది వినరా, వెళ్ళు. సరే నాన్న. ఏయ్ లోపలికి రా. అలాగేనయ్య. ఏమైందండి? ఏం లేదులే, లోపలికి వెళ్ళా. పొమ్మంటున్నానా? చూపించు. ఇది ఎవడు చేసిన పని అయ్యా? మీరు ఇతన్ని బర్రె సంతలో పెట్టి కొట్టారని మన వాళ్ళు చెప్పారు. అవును, ఆ రోజు కూడా ఒక అమ్మాయి,
అదే అమెరికా అమ్మాయి విశ్వనాథ్ కూతురు. అయ్యా ఇప్పుడు అర్థమైంది అయ్యా, ఇదంతా ఆ మాణిక్యం తమ్ముడు శివ చేసిన పనే. ఆ అమ్మాయి ఆ శివతో కలిసి తిరగటం నేనే నా కళ్ళారా చూశాను. అలాగా వాళ్ళు తెలియకుండా ముడివేశారు, దాన్ని ఎలా తెంపుతానో చూడు. రే తారాయిలాగా. అన్నా రే, ఎందుకురా దీన్ని ఇలా రౌండ్గా కట్టారు? కారు అలా తిరిగి అక్కడ ఆగాలనే కదా. 15 లక్షలు పెట్టి కారు ఎందుకురా కొంది, నడిచి వెళ్ళడానిక. మనమేరా దెబ్బలాట్లో కత్తులోని ఊళ్ళో పడున్నాం. అలా చూడు, అమెరికా ఆస్ట్రేలియా వెళ్ళి పెద్ద ఇళ్ళు కట్టుకుంటున్నారు. రే సినిమా చూస్తున్నాం ఏంట్రా బలా. అయ్యా ఎవరు కావాలి? వెళ్ళి చెట్టకు నీళ్లు పోసుకో. లోపల కూడా పక్కాగానే కట్టాడురా కదా. ఎవరు ఇంట్లో? ఎవరు మీరు, మీకేం కావాలి? మీ ఆయన్ని రమ్మను. ఆయన ఊరికి వెళ్ళారు, రావడానికి వారమవుతుంది, మీకేం కావాలి? ఆడవాళ్లతో ఏం మాట్లాడతాం? మగాడెవడన్నా ఉంటే. ఎవరు మీరు? ఏమా వీళ్ళంతా ఎవరు? ఈయనెవరు? మా మావయ్య గారు, ఆయన అమెరికా నుంచి వచ్చారు. అమెరికా నుంచి వచ్చామా, తోటలో కొబ్బరి బొండాలు తాగామా, జాలీగా ఫ్లైట్లో వెళ్ళామా అన్నట్టు ఉండాలి. అది వదిలేసి ఫోటోలు తీసి కళను పెంచుకో, పగను పెంచుకోకూడదు. అర్థమైందా? ఇలా చూడు బాబు, నువ్వేం చెప్తున్నావో మాకు అర్థం కావడం లేదు. మేము అమెరికా వెళ్ళిపోతున్నాం, ముందిక్కడి నుంచి నువ్వు బయలుదేరు. రే మొసలో టెన్షన్ అయ్యాడ్రా, మేం బయలుదేరుతాం. ఇకపై ఏదైనా ప్రాబ్లం వచ్చిందో, తర్వాత ఒక్కడు కూడా ఇక్కడి నుంచి బయలుదేరలేడు. చూడు మీ ఆయనతో చెప్పు. ఇదిగో పోస్టర్ అతికిస్తే ఎవడో ఏమీ చేయలేడు. ఇదిగో నీ ఇంటి చుట్టూ అతికించుకో. ఇలా చూడు శివ, నువ్వు ఈ ఊరు కోసం చేస్తున్నావో లేక మీ అన్నయ్య కోసం చేస్తున్నావో నాకు తెలీదు, కానీ నేను నీకోసమే బ్రతుకుతున్నాను. ఆ రోజు సంతలో నీకేవైనా అయ్యుంటే నేను నేనేమైందానో కొంచెం ఆలోచించు. మాట్లాడడం అయిపోయిందా? లేదురా, నేను నిన్ను అంతగా ప్రేమిస్తున్నాను, అర్థం చేసుకో. దానికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మరెందుకు పోస్టర్ అతికించి ప్రాబ్లం పెద్ద చేసావు? ఇలా చూడు, నాకు నువ్వు కావాలి, నా అన్న మర్యాద కావాలి, ఇక చాలా ఆపు, అంతా నేను చూసుకుంటాను. దేని గురించి దిగులు పడకు. ఏంటన్నయ్య ఏదో మాట్లాడాలన్నావు? ఎరా మీ వదిన నీకు ముందే చెప్పింది, అది కాదంటూ నవ్వు చేసి సమస్య తీసుకొచ్చావు. అన్నా లేకపోతే ఏంట్రా మన ఇరు కుటుంబాలకి పడదని తెలుసుకోడా, ఊరంతా పోస్టర్ల వేరే అంటించావు, అది ఎక్కడికి దారితీసిందో తెలుసా? ఏమన్నా సమస్య పెద్దది అంటున్నావు కదా, అదే సమస్యకి పరిష్కారం ఎందుకు కాకూడదు? ఏంటన్నా చూస్తున్నావు, 50 సంవత్సరాలకు ముందు విడిపోయిన కుటుంబం ఇప్పుడు మా వల్ల ఎందుకు కలవకూడదు? మా ఇద్దరికి పెళ్లి చేసి పెట్టన్నా. ఏంట్రా ఏదో చెప్పాలన్నా చెప్పు. అయ్యా అదేంటంటే, కొంచెంగా ఇంట్లోకి వచ్చావు కదరా, చెప్పాడ్రా. ఆ విశ్వాసంతోనే చెప్తున్నాను, 50 సంవత్సరాలుగానూ ఇంకా పైన మీ పేరు కానీ మీ కుటుంబం పేరు కానీ ప్రజలు వింటేనే భయపడిపోతారు. రేయ్ ఏది మాట్లాడినా స్ట్రైట్గా మాట్లాడు, ఇలా నసుకుతూ మాట్లాడుకో.
అదేమిటంటే చెప్పు. వాళ్ళు బాగా ఎదిగిపోయారు అనుకుంటా, పోస్టర్ అతికించి మనల్ని అవమానించారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే. ఇంట్లో ఏదో పని ఉందన్నా, బయలుదేరు. సరేనయ్యా, బయలుదేరు. ఇలా చూసావే, మన ఊరి తోట పెరిగి పెద్దదై ఎంత బాగా ఉందో. సూతుంటే రెండు కళ్ళు సాలవడుకో, మన కొట్టు కట్టేశాను. జాలిగా ఎంజాయ్ చేద్దాం పద, ఇక్కడికి ఎవరు రారు. ఏమైపోయింది, ఎవరు లేరనే కదా ఇక్కడికి వచ్చాం. ఒకవేళ ఎవడైనా వచ్చాడా అంటే. చెత్తనాయన, ఇదిగో చెత్తన. అక్కడే చూస్తున్నావరా, రే అది నా పిల్లరా. కొట్లో అంటే ఇటాకు విసిగిస్తున్నారు, కనీసం బయటికైనా వచ్చి సంతోషంగా ఉందామనుకుంటుంటే అక్కడ కూడా వదలరా. మనకి ఇక్కడ కూడా ప్రశాంతత లేదే, అందుకని ఎక్కడికైనా ఎల్లి ఎల్లి అక్కడ సంతోషంగా ఉందామంటున్నాను పద. ఏమండి, ఇప్పటి వరకు మీరు ఏం చెప్తే అది వింటున్నాం. ఈ ఒక్కసారికైనా మా మాట వినండి. ఈ ఊరంతా ఏకమై ఒకే పక్కనున్నారు, ఇది మనకు అవసరం అంటారా? బిర్యానీ ఏదైనా అడిగితే తరతరాలుగా మీ కుటుంబానికి ఈ ఊరంతా బానిసలంటున్నారు. అధికారంతో అణిచేకంటే ప్రేమతో ఆదుకుంటే మంచిదండి. అంతేకాదండి, మన బాబు చదువుకొని పెద్దవాడవ్వాలంటే మనల్ని మనం మార్చుకోవాలండి. మంచి కోసం మారడంలో తప్పలేదుగా. అంతేకాకుండా ఆ పిచ్చోడు వేరే ఏదేదో అంటున్నాడు, వాడు చెప్తే జరుగుతుందని ఊళ్ళో అందరూ అంటున్నారు. మాణిక్యాన్ని పోయిన వారమే వచ్చి మందు కొట్టమన్నాను, కొట్టాడా? వస్తానని చెప్పాడు కానీ ఎందుకు రాలేదో తెలీదయ్యా. వాటగానే చెప్తాను. అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతున్నాడా? అమ్మాయిని ఎత్తుకెళ్ళి రేంజ్కి వచ్చేసాడా? Hey!
సరే అలాగే అలాగే తమ్ముడు తమ్ముడు చెప్తాను అలాగే నేను చెప్తాను తమ్ముడు మీ అన్నయ్యకి కోటప్పకి ఏదో గొడవ అనుకుంటా ఇద్దరు కారులు చేజ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఏమంటున్నావునా మన తోట దగ్గర నుంచి ఫోన్ చేశారు అయితే తీసుకువెళ్ళరా
చూసుకున్నది. ఎవండ్రా కొడతానట్టునా? వాడు పైకి లేస్తాడు, వాణ్ణి కొడతాడు, వాడి అంతు తేలిస్తాడు. ఆశ నాలోన పొంగేనే సాగే మేఘాని చ
చూసే కోరికలు కొండే చూపులు అదే చూస్తేనే నా మనసు ఇప్పెక్కేనే. ఎటు చూసినా ఏదు చూసినా అదు నీ పేరే పదే పదే పలికించును.